నమస్తే చాలా రోజుల కాల నుంచి నిరుద్యోగులంతా రోడ్డుకు ఎక్కుతా ఉన్నారు ముఖ్యంగా డిఎస్సికి సంబంధించినటువంటి విషయంలో పోస్టులను పెంచాలి వాయిదా వేయాలన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి ఎక్కడం జరిగింది మరి నిన్న నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ కావడం జరిగింది వాళ్ళ యొక్క ఏ అయితే వాయిదా వేయాలన్నటువంటి డిమాండ్ కానీ మరో పక్కన పోస్టులు పెంచాలన్నటువంటి డిమాండ్ తోటి వాళ్ళందరూ కూడా ఒక పక్కన దీక్షలు చేయడం జరిగింది మరో పక్కన ఉద్యమాలు చేయడం జరిగింది ముట్టడి కార్యక్రమాన్ని కూడా పిలుపునివ్వడం జరిగింది కానీ డిఎస్సీ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గే లేదంటూ అనుకున్నటువంటి సమయానికే వాళ్ళు పరీక్షలు పెట్టడం జరిగింది ఇదే నేపథ్యంలో మరో పక్కన గ్రూప్ టూ సంబంధించినటువంటి అంశం కూడా తెర రావడం జరిగింది గ్రూప్ టూ సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా వాళ్ళు కూడా ధర్నాలు చేస్తూ ఉన్నారు ప్రధానంగా గ్రూప్ టూ పోస్టులను పెంచడంతో పాటు వాయిదా వేయాలన్నటువంటి డిమాండ్ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారం చేయాలని చెప్పేసి వాళ్ళు భావించడం జరుగుతూ ఉంది దీనిపైన పెద్ద ఎత్తున ఉద్యమమే కొనసాగుతూ ఉంది నిరుద్యోగులంతా ప్రభుత్వం పైన చాలా కోపంతో రాగిలిపోతూ ఉన్నారు నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగులతోటి వాళ్ళు ఎక్కడ దీక్ష చేసినప్పటికీ ఎక్కడ ధర్నాలు చేసినప్పటికీ వాళ్ళతో కలిసి పోరాటం చేయడంతో పాటు విద్యార్థులు పడుతున్నటువంటి ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడంలో చాలా సక్సెస్ఫుల్గా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే ఒక కమిటీని నియమించిందో నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశంపైన వాళ్ళతో పాటు వాళ్ళని కలుసుకుంటూ వాళ్ళ ప్రయత్నాలు నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్నటువంటి వ్యక్తి నిరుద్యోగ జేఏసీకి సంబంధించినటువంటి సమన్వయకర్త మనతో పాటు ఉన్నారు వారిని మరిన్ని విషయాలు కూడా అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం అన్న నమస్తే మీకు పేరు కూడా చెప్పడం మర్చిపోయాను సంజీవ్ అన్న సంజీవన్న అన్నతోటి ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం అన్న నమస్తే నమస్తే అన్న అన్న మీరు చేస్తూ ఉన్నటువంటి పోరాటం దగ్గర నుండి చూస్తూ ఉన్నాం ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించిన విషయంలో కావచ్చు గ్రూప్కు సంబంధించినటువంటి అభ్యర్థులు కావచ్చు డిఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థులు కావచ్చు డిఎస్సీ విషయంలో చాలా పోరాటం చేయడం జరిగింది సరే అది ముగిసిపోయినటువంటి అంగంగానే చెప్పుకోవచ్చు ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో గ్రూప్స్ సంబంధించినటువంటి పరీక్షలు వాయిదా పడతాయా అసలు వాయిదా ఉంటుందా లేదా గ్రూప్స్కు సంబంధించినటువంటి పోస్టులు పెంచేటువంటి ఆస్కారం ఏమైనా కనబడతా ఉందా ఎందుకంటే మీరు రేవంత్ రెడ్డి నియమించినటువంటి పొన్నం తోటి కిరణ్ కుమార్ రెడ్డితోంటి వీళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది నిన్న కూడా చర్చలు జరపడం జరిగింది ఏ విధమైనటువంటి సమాధానం చెప్పడం జరిగింది వాళ్ళు మీరు అన్నట్టు నిరుద్యోగులు లక్షలాది మంది ఒక అండ్రెస్ట్లో వెళ్ళిపోయి ఏదైతే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే నిరుద్యోగులకు సంబంధించిన హామీలు ఏదైతే ఉన్నాయో అందులో ప్రధానంగా మెగా మెగాడిఎస్సి ఇరవైలో ఉద్యోగాలు ఇస్తానని గ్రూప్ టూ రెండు వేల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి గ్రూప్ త్రీ మూడు వేల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి చాలా స్పష్టంగా హామీ ఇచ్చిండు గ్రూప్ వన్కి వచ్చేసరికి వన్ ఇస్ టు హండ్రెడ్కి సంబంధించి తీసుకుంటాం ఎందుకంటే గతంలో సిస్టమ్ చేసిన తప్పులకు రెండుసార్లు బలి అయినటువంటి విద్యార్థుల నిరుద్యోగుల బాధలు తెలుసు కాబట్టి ఇవి ఖచ్చితంగా మేము అమలు చేస్తామని చెప్పేసి బట్టిగారే స్వయంగా ఆనాడు ప్రతిపక్షం ఉన్నప్పుడు అసెంబ్లీలో చెప్పినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తిస్తున్నాం ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగా నిరుద్యోగుల ఆశల మీద ఏదైతే ఆశయ సాధన కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తారని చెప్పి భావించారో సహజంగానే గత ప్రభుత్వం చేయలేదు ఈ ప్రభుత్వం చేస్తుందని నమ్మి ఓట్లు వేసి ముఖ్యమంత్రిని చేసిన తర్వాత ఆశలు పెరుగుతాయి ఆ క్రమంలో మెగాడిఎస్సీ ఇరవై వేల ఉద్యోగాల డిమాండ్ ముందుకు వచ్చింది గ్రూప్ టూ రెండు వేల ఉద్యోగాలు పెంచాలని డిమాండ్ వచ్చింది గ్రూప్ త్రీ మూడు వేల ఉద్యోగాలు పెంచాలని డిమాండ్ వచ్చింది గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ మీరు చేస్తా అన్న వన్ స్టాండర్డ్ చేయమని చెప్పేసి నిరుద్యోగులు అడగడం మొదలుపెట్టినారు చాలా పోరాటాలు జరిగినాయి రోడ్ల మీదకి వచ్చినారు నిరాహార దీక్షలు జరిగినాయి ప్రాణం గాల్లో పోతున్న పట్టించుకునే పరిస్థితుల్లో ఒకవైపు మనం చూసినాం అందరం మీరే ప్రత్యక్ష సాక్షి ఇక్కడ సమస్య ఏంది ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్ పద్దెనిమిదవ తారీఖు నుంచి జరిగిపోయింది అయితే ఇక్కడ డిఎస్సి వాయిదా వేయాలనే డిమాండ్ను నేను కూడా మొదటి నుంచి అడిగినాను పెంచాలి వాయిదా వేయాలని అయితే పెంచలేకపోయినారు పరీక్షలు పెట్టాల్సి వచ్చింది పెట్టినారు ప్రభుత్వం నుంచి మాకు వచ్చినటువంటి డిఎస్సి అంశంలో గతంలో కంటే మేము పోస్టు పెంచినాం డిఎస్సికి టెట్టుకు కూడా అవకాశం ఇచ్చినాం కాబట్టి డిఎస్సి వాళ్ళకు కొంతమేర లాభమే జరిగింది నష్టమేం జరగలేదు అయినా మేము చేస్తున్నటువంటి డిమాండ్ ధర్నాలు రాస్తారోకులు ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో ప్రభుత్వం దృష్టికి పోవడం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం గారిని సీతక్క గారిని పంచారాజు మంత్రి గారిని వారిద్దరూ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి డిఎస్సి వీటితో పాటు మీరు పరీక్షలు రాయండి ఇంకా ఐదు వేల ఉద్యోగాలు వెంటనే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ఆ హామీతోటి కొంచెం వెసులుబాటే అనుకోవాలి కొంత ఇబ్బందే టెట్టు రిజల్ట్కును పరీక్షకు మధ్యాహ్నం పదిహేను రోజులు గ్యాబ్ ఉండేసరికి ఇబ్బందికర వాతావరణమే కానీ ఐదు వేల పోస్టులు ఇంకా ఉన్నాయి మీకు ఇంకోసారి అవకాశం వస్తుంది అని చెప్పేసి వారు ప్రభుత్వ బాధ్యతయుతమైనటువంటి పదవిలో డిప్యూటీ సీఎంగా పంచాయతరాజ్ మంత్రిగా వారు ప్రకటన చేసినారు ఆ మాటను నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీ ద్వారా డిమాండ్ చేస్తాను అంటే సమర్థిస్తూ ఉన్నారా మీరు వాయిదా వేయకుండా డిఎస్సి విషయంకి వచ్చేసరికి నేను సమర్థిస్తున్నా అనే మాటకు కాదు కానీ వాస్తవం ఆలోచిస్తే ట్రాన్స్ఫర్లు టీచర్ల ట్రాన్స్ఫర్లు ఆగిపోయినాయి చాలా లాంగ్ పెండింగ్ అది ఇప్పుడు ట్రాన్స్ఫర్లు చేసేసినారు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత డిఎస్సి ఇమీడియట్గా పెట్టకపోతే ఈ అకాడమిక్ ఇయర్ నష్టపోతారు పిల్లలు అంత పేద పిల్లలు ఎస్టీలు తండాల్లో బూడాల్లో స్కూళ్ళలో పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేని పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం అట్లా అనుకునేది అంటే ఇప్పుడు గురుకులాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా వాళ్ళకి నియామక పత్రాలు అందజేసినప్పుడు ఇప్పటివరకు వాళ్ళు పోస్టులు ఎక్కువ పెట్టలేదు వాళ్ళను అదే అంటే ఒకవేళ కనుక విద్యార్థుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉండేది ఉంటే చిత్తశుద్ధి ఉంటే చేసేవాళ్ళు అనేది మేము మొదటిది మొత్తుకుంటున్నాం ఇక్కడ ఏంటంటే కనీసం వీళ్ళ ఏదైతే అంటున్నారో మామూలు నమ్మండి మేము ఉద్యోగాలు తీస్తే మళ్ళీ వాయిదాలు వేసుకుంటూ పోతే మేము మా ప్రభుత్వం ఒక్కసారి ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు అన్నట్టుగా మీద అపవాణం అవాహం వేస్తానికి ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి మమ్మల్ని అసలు ఉద్యోగ కల్పనే క కల్పించకుండా కుట్ర చేస్తుందని చెప్పేసి ప్రతిపక్షాలను ధర్నా చేసేటోళ్ళను అవమానపరుస్తూ రకరకాల స్టేట్మెంట్లు వచ్చినాయి చూద్దాం అసలు ఈ డిఎస్సి పరీక్షలు పెట్టిన తర్వాత నియామక పత్రాలు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి ఎందుకంటే ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఖాళీలు ఉంచొద్దు పిల్లలు ఉన్న కాడ టీచర్లను ఖాళీ ఉంచొద్దు ఏకోపాధ్యాయ స్కూళ్ళు చాలా ఉన్నాయి గత ప్రభుత్వంలో ఆరు ఏకోపాధ్యాయ స్కూళ్ళకు సంబంధించి ఉపాధ్యాయ పోస్టులు స్కూళ్ళు కూడా మూతపడ్డాయి మరి అవి కూడా తెలుస్తా అన్నాడు మరి ఇట్లా చెప్పుకుంటా పోతే ఇప్పుడు అన్నీ మళ్ళీ ట్రాన్స్ఫర్స్ అయిన తర్వాత దాదాపుగా ఇంకో ఐదు ఆరు వేల స్కూళ్ళు ఇలా టీచర్ లేని పరిస్థితి ఉన్నది పిల్లలు ఉన్నారు టీచర్లు లేరు మరి వాళ్ళకు అన్యాయం జరుగుతుంది కదా చూద్దాం వాళ్ళని నమ్ముదాం ప్రభుత్వం అయితే ఇప్పుడు రేపటికి రేపు తప్పించుకొని పోయే ఛాన్స్ అయితే లేదు వెంటాడదాం దీంట్లో పసిగ పసిగట్టినటువంటి విద్యార్థి లోకం ఉన్నది ఖచ్చితంగా దాన్ని ప్రణాళికలు తయారు మీరు అన్నట్టుగా మిగతా ఐదు వేల పోస్టులు ఆరు వేల పోస్టులు అంటే ఏఏరే వేయాలని చెప్పేసి ఏమన్నా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలా లేకపోతే నెక్స్ట్ ఇయర్ వేస్తామని చెప్పేసి ఏమన్నా చెప్పారు లేదు దీని తర్వాత నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఖచ్చితంగా ఐదు వేల పోస్టు ఇమీడియట్గా మేము ఫిల్ అప్ చేస్తామని చెప్పేసి వాళ్ళే ప్రకటించినారు మనతో సంప్రదించింది కాదు ఏం కాదు వాళ్ళే ప్రకటించినారు వాళ్ళు ఆ మాట మీద నిలుపుకుంటే కొంత మనం ఏదైతే మెగా డిఎస్కి అడుగుతున్నామో పదకొండు ప్లస్ ఐదు పదహారు వేలకు వస్తుంది సరే వాళ్ళు జాబ్ క్యాలెండర్లో కొన్ని పోస్టులు ఉంచుకుంటూ పోవాలి కాబట్టి ఈ ఐదు సంవత్సరాలు జాబ్ క్యాలెండర్ పేరు మీద ఉద్యోగాలు ఫిలప్ చేయాలి కాబట్టి కొంత ఆపుకొని ఫిలప్ చేయాలనే ఆలోచన వాళ్ళకు కూడా ఉండున్నట్టు ఉండొచ్చు నాకు తెలిసి సో ఈ ఐదు వేలు ఉద్యోగాలు తీస్తారన్నా కనీసం ఈ పిల్లలు ఎవరైతే టెట్టు రాసి క్వాలిఫై అయినారో నలభై వేల మంది పైన వాళ్ళకు వాళ్లకు కనీసం ఇమీడియట్గా ఎగ్జామ్ పెట్టడం తోటి నష్టం జరుగుతుంది మరి అంత తెలుగు తెలుగు గొలూలు అందరు తెలుగు ఉండాలని లేదు ఆ ఎగ్జామ్ ప్యాటర్ను సిలబస్ తెలుసుకోవడం ఇరవై రోజులు పడుతుంది సహజంగా కనీసం రెండోసారి కన్నా వాళ్ళు కొంచెం అవకాశం కల్పించినట్టు అవుతుంది ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా మోసం చేసినట్టే దాంట్లో అనుమానం ఎటువంటి అనుమానం లేదు ప్రభుత్వం ఇచ్చిన మాట ఎందుకు ఇచ్చింది వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావాన్ని అర్థం చేసుకొని డిఎస్సికి జరిగినటువంటి అన్యాయం మీద వాళ్ళు కనిపెట్టినారు కాబట్టి వాళ్ళు ప్రకటన చేసినట్టు నేను భావిస్తున్నాను అది తప్పితే వాళ్ళంతా మోసం చేసిన వాళ్ళుగా ఇంకా చరిత్రలో ఎవరు మిగిలరు ఇప్పుడు గ్రూప్ బిఎస్సి ఓకే గ్రూప్ టూకు సంబంధించిన విషయానికి వచ్చినట్టేది ఉంటే మీరు చాలా తిరుగుతూ ఉన్నారు చాలా సంప్రదింపులు కూడా చేయడం జరుగుతూ ఉన్నది ఒక పక్కన యాక్సిడెంట్లుగా తీసుకొని మీరు రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉన్నది దాంట్లో ముఖ్యంగా మీరు ముఖ్యమంత్రికి అనుచరుడైనటువంటి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో కావచ్చు మరోపక్కన బల్మూరి వెంకట్తో పొన్నం ప్రభాకర్తో కలిసి మాట్లాడడం జరిగింది ఇదే గ్రూప్కు సంబంధించినటువంటి విషయం పైన పోస్ట్ పెంచాలని చెప్పేసి అడగడం జరిగిందా వాయిదా వేయాలని లేకపోతే రెండు అడిగితే అక్కడి నుంచి ఏ విధమైనటువంటి స్పందన నేను చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు జేఎన్టీలో ఒక సబ్మిట్లో జరిగినప్పుడు మేము ఒక్క పోస్టు కూడా ఒక్క కూడా వాయిదా వేయమని చెప్పి కరాకండి చెప్పారు అందులో గ్రూప్ టూ కూడా ఉన్నది ఓకే డిఎస్ఏఎం గ్రూప్ టూ ఏం 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 ఎంత ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కుట్ర వాళ్ళు లేపుతున్నదని చెప్పేసి ఏదో ప్రకటన చేసినారు ముఖ్యమంత్రి స్థాయిలో ఆ ప్రకటన రావడం చాలా బాధ కలిగింది ఎవరైనా కింది స్థాయిలో ఎవరైనా ఎవరని చెప్తే ఆయన సమర్థించి సాయం చేసే పద్ధతులు ఉండాలి కానీ వారే నేరుగా ప్రకటన చేయడంతో అండస్ట్రీలోకి వెళ్ళిపోయినారు ఆ రోజు రాత్రి మొత్తం రోడ్ మీద ఉన్నటువంటి పరిస్థితి మనం చూసినాం మీరే సాక్ష్యం నేను దానికంటే ముందు ఒక ఒక ప్రక్రియ ప్రారంభించిన ఒక టీవీ ఛానల్ వాళ్ళు సోమాజీరో ప్రెస్ క్లబ్లో మేము ఉద్యమాలు చేస్తున్న నాయకుల నాయకులను అదే మాది నిరుద్యోగులను పిలిచి కొంత ప్రొఫెసర్ హరగోపాల్ గారిని కొంతమంది గతంలో తెలంగాణ బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పనిచేసిన కొంతమంది తెలంగాణ నాయకులను పిలిపించి మాతో పాటు సమావేశం పెట్టిన క్రమంలో ప్రొఫెసర్ హరగోపాల్ గారికి బాధ్యత ఉన్నది మేమే డిమాండ్ చేసినాం కోదండరామ్ గారికి బాధ్యత ఉంది తీర్మాన మల్లన్న గారికి బాధ్యత ఉంది వెంకట గారికి బాధ్యత ఉంది మీరు ఆ రోజు విద్యార్థులకు రెచ్చగొట్టి మీరు రోడ్డు మీదకి వచ్చి ప్రభుత్వంకి వచ్చినారు మరి కనీసం ప్రొఫెసర్ హరగోపాల్ గారు మీరు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాకున్నా ఆనాడు మీరు బీఆర్ఎస్ పార్టీని రాజుగారి మొదటి భార్య మంచిది అంటే రెండో భార్య చెడ్డదన్నట్టే కదా మీరు ఓటు ఏమని చెప్పకపోవచ్చు కాక కానీ మీరు పరోక్షంగా ఓటుకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడానికి సహకరించినారే మీరే ముందుండి దీన్ని సంప్రదింపులు చేసి చర్చలు పిల్లలు అందరూ రోడ్ల మీద ఉన్నారు వాళ్ళు చదువుకోవడానికి వేల రూపాయలు ఇన్స్టిట్యూట్లో పెట్టి ఉంటున్నారు వాళ్ళ కోసం మనం మధ్య మార్గంగా మాట్లాడకపోతే బాగుండదని చెప్పేసి ఆ రోజు ప్రొఫెసర్ హరగోపాల్ గారితో నేను విఠల్ గారు గాలి వినోద్ గారు ఇట్లా ఒక ఐదుగురితోటి కమిటీ ఆ రోజు టీవీ ఛానల్ కార్యక్రమం చేసింది చేస్తే ఆ ప్రయత్నంగా మేము హరగోపాల్ గారిని కోదండరామ్ గారిని నేనే ప్ర పర్సనల్గా మళ్ళీ కోదండరామ్ గారి ఇంటికి వెళ్ళి ఈ నిరుద్యోగులను తీసుకెళ్ళి సార్ మీరు ఉద్యమ సమయంలో ఏ రకంగా ఉన్నారో పది సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద ఏ రకంగా ప్రజల పక్షాన విద్యార్థుల పక్షాన ఉన్నారో ఇప్పుడు కూడా మీరు అంతర్భాగం అయి ఉన్న ప్రభుత్వంలో వీళ్ళ డిమాండ్ ఏదైతే ఉందో న్యాయమైన డిమాండ్ మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది మీరు ఖచ్చితంగా తీసుకెళ్లాలంటే వారు ఆ రోజు మాకు చెప్పింది ఏంటంటే హరగోపాల్ గారు నేను ఇవాళ టీజీపీఎస్సీ కమిషనర్ చైర్మన్ కలుస్తాం కలిసి మాట్లాడి మీ డిమాండ్ని చెప్తామని చెప్పినారు పోయి వచ్చిన తర్వాత మళ్ళీ మాకు చెప్పింది ఏంటంటే మళ్ళీ ఎక్కడ గుంగడు ఎక్కడ ఉన్నట్టుగా మాకు చెప్పేసినారు క్లియర్గా ప్రభుత్వం స్పందించట్లేదు స్పందించడం కంటే కూడా టీజీపీఎస్సికి ఇప్పుడు వాయిదా వేస్తే లీగల్ ఆప్లికేషన్స్ వస్తాయి వన్ ఇస్ టూ హండ్రెడ్ చేస్తే ఇది అవుతుంది అది అవుతుంది అని చెప్పేసాను కానీ మేము చోటు టీజీపీఎస్సి ఇచ్చినాం టీజీపీఎస్సి తెల్లారి హడాహుడిగా టీజీపీఎస్సి నుంచి వన్ ఇస్ టూ ఫిఫ్టీకే వచ్చింది జియో నెంబర్ ట్వంటీ నైన్ ఒకటి మోసపూరితమైనటువంటి జియో దీసి మరి వన్ ఫిఫ్టీ ఏ తీసి అంటే కాదు వన్ వన్ఇస్ టూ ఫిఫ్టీ సెవెన్ తీసినారు మరి వన్ వన్ ఇస్ట్ ఫిఫ్టీ సెవెన్కు లేని లీగల్ ఆప్లికేషన్స్ వన్ఇస్ట్ టూ హండ్రెడ్కి ఎట్లా ఉంటుంది పక్కన ఆంధ్ర రాష్ట్రం తీసింది కదా సో వాళ్ళు ఎందుకు హడావుడి చేసి వన్ ఇస్ట్ ఫిఫ్టీ సెవెన్కి తీసేయడం జరిగింది సరే ఇప్పుడు ఫిలిమ్స్ క్వాలిఫికే క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ఉత్తీర్ణత సాధించిన వాళ్ళు వన్ ఇస్ట్ ఫిఫ్టీ సెవెన్కు లోబడి ఉండాలి కాబట్టి ఒకవేళ లీగల్ ఆప్లికేషన్స్ ఏమైనా అసలు రావు టీజీపీఎస్సీ నిర్ణయాన్ని ఎవరు కూడా తీసేయడానికి లేదు వాళ్ళ స్వతంత్ర ప్రతిపత్తి కలటువంటి సంస్థ అది సో దానికి క్రైటీరియా ఏముందో దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు చేయలేకపోయింది తర్వాత అందరం రోడ్లు ఎక్కినాం ముఖ్యమంత్రి గారు పకడిన తోటి మళ్ళీ భావోద్వేగానికి గురై అండరెస్ట్కి వెళ్ళిపోయి రోడ్ ఎక్కినాం ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి గారు ప్రకటన తర్వాత నేను మిగిలాగో ఒక సీనియర్ పాత్రికేయ మిత్రుడు నాకు ఒక మిత్రుడు వారి ద్వారా నేను ఒక మెసేజ్ చేసిన ఇది కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి గారి డైరెక్ట్గా నేరుగా ఇట్లా వేయడం కరెక్ట్ కాదు గ్రూప్ టూ వాయిదా వేస్తారని ఆశపడ్డరు పెంచి వాయిదా వేస్తారని ఆశపడ్డరు కనీసం దాని మీద నిర్ణయం తీసుకుంటే ఎందుకు అడుగుతున్నారు గ్రూప్ టూ మీద జిన్నన్ ఉంటుంది గ్రూప్ వన్ను ను అరవై పోస్టులు పెంచినారు ఏది ఈ గవర్నమెంట్లో ఐదు వందల మూడు నుంచి అరవై పెంచారు ఐదు వందల అరవై మూడు అయింది గ్రూప్ డిఎస్సి పదకొండు వేలు పెంచారు వాళ్ళకు అవకాశం ఇచ్చారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ వాళ్ళు ఏమన్యాయం చేశారు తర్వాత డిఎస్సి ఎగ్జామ్ ఆగస్ట్ ఐదో తారీఖు నాడు అయిపోతుంది ఆగస్టు ఏడో తారీఖు నాడు గ్రూప్ టూ పెట్టినారు ఒకటే రోజు గ్యాప్లో గ్రూప్ టూ ఎట్లా రాస్తారు రాసే వాళ్ళు నైంటీ పర్సెంట్ గ్రూప్ టూ రాస్తారు గ్రూప్ వన్ రాసిన గ్రూప్ టూ రాస్తారు డిగ్రీ అయిపోయిన ప్రతి ఒక్కరు గ్రూప్ టూ రాస్తారు గ్రూప్ టూకు ఏడు వందల ఎనభై మూడు పోస్టులు తీసినారు ఏడు వందల ఎనభై మూడు పోస్టులకు ఒకటే రోజు గ్యాప్ ఇచ్చేసి మీరు వాళ్ళకు కూడా మళ్ళీ ఇంకో ఇంకోసారి డిఎస్ఓలోకి అన్యాయం చేసినట్టు అవుతుంది ఇది చాలా కీలకమైనటువంటి పాయింట్ తర్వాత గ్రూప్ త్రీ నవంబర్లో ఉన్నది గ్రూప్ త్రీకి గ్రూప్ టూకు మ్యాక్సిమం సేమ్ సిలబస్ ఉంటుంది ఒక సబ్జెక్ట్ ఉంటుంది కానీ గ్రూప్ టూకు మ్యాక్సిమం సేమ్ ఉంటుంది మరి గ్రూప్ త్రీ నవంబర్లో పెట్టినప్పుడు గ్రూప్ టూ మీరు ఆగస్టులో హడావుడిగా పెట్టాల్సిన అవసరం వచ్చింది వాయిదా పెడితే రెండు మూడు నెలలు వాయిదా పెడితే కనుక ఆ రెండు మూడు నెలల జీతం ప్రభుత్వం మిగులుతుంది కదా డబ్బులు కూడా మిగులుతుంది ఆర్థిక భారం కూడా పడదు కదా సో దీన్ని పోస్ట్ పని చేయడానికి అలా ఇబ్బంది లేని తప్పులేదు కదా తర్వాత ఎందుకు పెంచమన్న కూడా చెప్పాం మేము మీరు చూడండి జోన్ ఆ నోటిఫికేషన్ మీకు మీకు కూడా పంపించాను నేను నోటిఫికేషన్ చూస్తే ఒక్క చార్మినార్ జోన్ మినహాయిస్తే మిగతా జోన్లలో బీసీలో ఒక్కటంటే ఒక్క పోస్ట్ లేదు ఒక్క పోస్ట్ లేదు ఎందుకు వాళ్ళ ఆఫీసర్లు కావద్దా అసలు తెలంగాణ సాధించింది మా ఉద్యోగాలు మాకు కావాలని కదా మరి ఏది ఒక చార్మినార్ జోన్లో ఉన్న నిరుద్యోగులకు నువ్వు ఇచ్చే అవకాశము మిగతా జోన్లలో నిరుద్యోగులకు ఎందుకు ఇవ్వకూడదు వాళ్ళు తెలంగాణ కోసం కొట్లాడినోళ్ళు వాళ్ళే కదా చార్మినార్ జోన్లో ఎవరు ఉన్నారు సెవెంటీ పర్సెంట్ ఆంధ్ర సెటిలర్స్ వాళ్ళ పిల్లల్ని ఇక్కడ చదువు చదివిస్తున్నారు ఎడ్యుకేషన్ ఇక్కడ జరిగింది లోకల్ అయిపోయింది వాళ్ళు చార్మినార్ జోన్లో వాళ్ళు కొట్టుకుంటారు మరి తెలంగాణ నిరుద్యోగులకు ఇక్కడ లాభం జరిగినట్టు గ్రూప్ టూలో గ్రూప్ టూలో ఒక్క పోస్టు బీసీలకు లేదు ఎస్సీఎస్టీ రోస్టర్లో సరిగ్గా రావట్లేదు సో గ్రూప్ టూ పోస్ట్ పెంచితే ఆ రోస్టర్లో వచ్చి బీసీలకు లాభం జరుగుతుంది కాబట్టి పోస్టు పెంచండి గ్రూప్ టూను వాయిదా వేయండి అప్పుడు విద్యార్థులు కనీసం నైంటీ పర్సెంట్ ఎవరైతే ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు లాభం చేసిన వాళ్ళు కనీసం మీరు కమ్యూనికేట్ చేయండి రాంగ్ సీఎం గారికి రాంగ్ ఫీడ్ పోయినట్టుంది దీని మీద ఏదో ఉద్యమానికి సంబంధించి ఒక బాగా జిజ్జుకున్నట్టుంది విషయం అది కాదు రాజకీయ పార్టీలను మీరు మైండ్ నుంచి తీసేయాలి వాస్తవాలు ఏముందో చెప్పండి అని చెప్పి పది పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ నాకు కాల్ బ్యాక్ చేసినాడు సీఎం గారికి కమ్యూనికేట్ చేసినాం దీని మీద మీరు మీ ప్రతినిధులతోటి మాట్లాడడానికి మాకు అభ్యంతరం లేదని చెప్పేసి ఒక టీంను మాట్లాడుతామని చెప్పారు సీఎం గారు పొన్నం ప్రభాకర్ గారిని చాముల కిరణ్ గారిని బల్మూరి వెంకట గారిని వీళ్ళకి అప్పచెప్పిన చెప్పేసి ఉన్నారు వాళ్ళ నుంచి మాకు పిలుపు వచ్చింది మేము వెళ్ళి ఒక మీటింగ్ అయింది నాలుగు రోజుల క్రితం వాళ్ళ ముందు మేము డిమాండ్ నిన్న కూడా కదా అదే నాలుగు రోజుల క్రితం ఒక మీటింగ్ అయింది నాలుగు రోజుల క్రితం వాళ్ళు పిలిచి మనం పోయి విషయాన్ని చెప్పినాం సరే మీడియాకు ఎక్కడ చెప్పొద్దన్నారు మేము కూడా చెప్పమన్నాం మాకు ఏమోసం వెబ్ నోట్ వస్తేనే మాకు లెక్క మీరు మా డిమాండ్ తీసుకోపోయి సీఎం గారు డిస్కస్ చేస్తామన్నారు చేసిర్రు త్రీ ఫోర్ డేస్ టైం తీసుకున్నారు దాని తర్వాత మల్లు రవి గారు బీర్లా గారు ఆలర్ ఎమ్మెల్యే విప్పు ప్రభుత్వ విప్పు వారితోటి రెండో రోజులు జరిగింది నిన్న కూడా మళ్ళా మాకు పిలుపు వచ్చింది మమ్మల్ని పిలువ అందరం వచ్చినాం నిరుద్యోగులు అందరం వచ్చినాం నేను కూడా ప్రతినిధి వాళ్ళ తరఫున నేను కూడా ఉన్నా పాల్గొన్నా రెండు మేండ్లు పెట్టినాం వన్ ఇస్ టూ హండ్రెడ్ ఫీజిబిలిటీ ఏముందో చూడండి గ్రూప్ టూను పెంచి పోస్ట్ చేయండి అని చెప్పేసి అంటే వాళ్ళు పోస్ట్ చేయడానికి పెంచడానికి ప్రభుత్వం దగ్గర మేము సీఎం గారికి చెప్పినాం సీఎం గారు సానుకూలం ఉన్నారు సానుకూలంగా ఉన్నారు ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో వెబ్ నోట్ వస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఇందాకనే మీ మన స్టూడియోకి వచ్చే ముందే డిప్యూటీ సీఎం గారి దగ్గర కూర్చొని మాట్లాడండి ఫైనల్గా అని చెప్పేసి సీఎం గారు చెప్పినట్టుగా నాకు సమాచారం సీఎం గారి దగ్గర సెక్రటరీ ఉన్నది గ్రూప్ వాయిదా గ్రూప్ వాయిదా గురించి ఒక ఫైనల్ చర్చగా డిప్యూటీ సీఎం గారితో కూర్చోండి అని చెప్పేసి మా డిమాండ్లకు సంబంధించి చర్చించిద్దామని చెప్పేసి ఒక పది మందిని ముఖ్యలో రమ్మని చెప్పేసి చెప్పడం జరిగింది మేము ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తాం మరి ఏమంటున్నా అంటే వాళ్ళు వెబ్ నోటు ట్వంటీ ఫోర్ అవర్స్ అన్నారు పట్టు పట్టాల్సిన పని లేదు పిల్లలకు లాభం చేయాలి మీరు జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తా అంటున్నారు ఇంకా మంచిది కానీ ఇప్పటికీ వేల రూపాయలు గ్రూప్ టూ అనేది పది సంవత్సరాల తర్వాత తీసుకున్నటువంటి పోస్ట్ ఇది గ్రూప్ టూ అంటే ఎంతమంది రెండు వేల పదహారులో రెండు వేల పదహారులో అది అప్పుడు కూడా పెంచినారు అంటే లీగల్ కాంప్లికేషన్ వస్తుంది పెంచుతాయి అని పెంచితే లీగల్ కాంప్లికేషన్ వస్తుందా ఎక్కడ ఉందా ఇది పెంచితే ఇంకా ఆనందపడతారు కానీ ఇక్కడ ఉందా అసలు లేదు ఇదేదో తప్పిస్తానికి అంటున్నారు తప్ప ఇంకోటి కాదు పెంచవచ్చు పెంచితే లాభం దొరుకుతుంది బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు పిఎస్సీలకు మహిళలకు లాభం దొరుకుతుంది మీరు చూడండి ఈడబ్ల్యూఎస్కు రోస్టర్ చూడండి ఎస్సీఎస్టీలకు రోస్టర్ చూడండి అంత అన్యాయం జరుగుతున్నది మీరు కనీసం ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అంటున్నాం కదా కనీసం ప్రజలు విద్యార్థులు ఏమనుకుంటున్నారో దాని మీద మీరు ఆ బేస్లో పనిచేయకపోతే ప్రభుత్వం ప్ర ప్రజాపాలన ప్రజా ప్రభుత్వం కాదు ఇది మళ్ళీ మీరు యాజ్ యూజువల్గా మీరు గతంలో ఏ ప్రభుత్వం అనేది తిట్టారో మీరు ఆ తిట్లు మళ్ళీ మీకే వర్తిస్తాయి కాబట్టి ఇది మంచి పద్ధతి కాదనేది మా సబ్మిషన్ ఖచ్చితంగా మేము ఆశాభావం మాకు నమ్మకం ఉన్నది నమ్ముతున్నాం ఎందుకు నమ్ముతున్నాం అంటే చర్చలు జరుపుతాము రండి అని ఆహ్వానమే పరిష్కారానికి సగం ఇది వాస్తవానికి చర్చలు జరగకుండా మనం పోయి రిప్రజెంటేషన్ ఇస్తే ఒక తిరిగి ఉంటుంది వాళ్ళే ఆహ్వానిస్తే కొంత మేరకు పాజిటివ్ గా ఉండబట్టే మనతోటి కూర్చోవడానికి లేదు ఎస్ఆర్నో ఎస్ఆర్నో చెప్పండి నేను చెప్పింది మనం మీకు ఏం ఇబ్బందులు ఉన్నాయో చెప్పండి పిల్లలకు ఎందుకు రోడ్ల మీద ఉంటారు వరుసగా నోటి ఎగ్జామ్స్ ఉన్నాయి వాళ్ళు చదువుకోవాలా దీని మీద పోరాటం చేయాలనా మీరు చేస్తున్న అన్యాయం మీద గొంతెత్తాలన్నా చదువుకోవద్దా వాళ్ళు వేల రూపాయలు ఊర్ల నుంచి గ్రామాల నుంచి గ్రామీణ ప్రాంతాల నుంచి లక్షల రూపాయల ఫీజు ఇచ్చి చదువుతా ఉన్నారు కొంచెం ఇది ఇబ్బందికర వాతావరణం మనం సీరియస్గా చెప్పినాం వాళ్ళు వాళ్ళు కూడా అధిపతిలో రియాక్ట్ అయినారు సీఎం గారు జేఎన్టీలో చెప్పినటువంటి మాటకు సాయంత్రానికి మళ్ళీ పాజిటివ్ రావడం అంటే కొంచెం వింటున్నారనేది మాకు అర్థమైంది సో కొంచెం నమ్ముతున్నాం ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని కూడా మేము ఆశిస్తున్నాం కాదంటే ప్రభుత్వం ఏడెనిమిది నెలలు అయింది ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది మనం రేపటి రేపు ఎన్నికలు ఏం లేవు కొట్టడానికి నాలుగు సంవత్సరాలు ఉంది ఎండగడతాం ఒకవేళ జారు జారుకుంటుంది ప్రభుత్వం అనుకుంటే మేము కూడా ఏం చేయాలని చేస్తాం ఎట్లా చేయాలని కూడా చేస్తాం పిల్లలందరినీ చదువుకోవడానికి వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు వాళ్ళు చేసుకోని చెప్తాం మేము ప్రజాసంఘాలు మీరు నవంబర్ లో పెట్టమన్నారా లేకపోతే ఎగ్జామ్ డిసెంబర్ లో పెట్టమని లేదు డిసెంబర్ లో పెడితేనే లాభం నవంబర్ లో పెడితే మళ్ళీ అన్యాయమే ఎందుకు గ్రూప్ గ్రూప్ త్రీ నవంబర్ లో ఉన్నది దానికి దీనికి కనీసం ఒక నెల రోజులు గ్యాప్ ఉంటే ఇంకా బాగుంటుంది ఓకే తర్వాత మేము ఇంకోటి కూడా చెప్పింది చాలా కీలకమైనది మీరు చూడండి ఏ నోటిఫికేషన్ గ్రూప్ త్రీ నవంబర్ లో గ్రూప్ టూ డిసెంబర్ లో డిసెంబర్ లో పెడుతున్నాం పెట్టమని చెప్పినాం ఇంకోటి కూడా చెప్పినాం ఇవి ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా మీరు అడ్డగలుగా ఇవ్వకండి ముందు గ్రూప్ వన్ ఇవ్వండి ఎందుకు గ్రూప్ వన్ ఇస్తే గ్రూప్ వన్ వచ్చిన వాడు గ్రూప్ వన్కి వెళ్ళిపోతారు ఓకే గ్రూప్ టూ ఇవ్వండి తర్వాత గ్రూప్ టూకి వెళ్ళిపోతారు తర్వాత గ్రూప్ త్రీ ముందే గ్రూప్ త్రీ ఇచ్చి తర్వాత గ్రూప్ టూ ఇచ్చి తర్వాత గ్రూప్ వన్ ఇచ్చి సేమవుతుంది గ్రూప్ త్రీలో సెలెక్ట్ అయిన వాడు గ్రూప్ వన్లో సెలెక్ట్ అయితే మళ్ళీ తన గ్రూప్ త్రీని వదిలిపెట్టి గ్రూప్ వన్కి పోతాడు అవును గ్రూప్ త్రీ లాగా ఉండిపోతుంది అవును నష్టమే కదా సో కొంచెం ప్యాటర్ను కూడా అదే అట్లా జరిగింది అంటే నేనేమంటున్నాను అంటే రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అయినారు కానీ కొంచెం పరిపాలన దక్షుడుగా కావాలని కోరుకుంటున్నాను ఒక అడ్మినిస్ట్రేషన్ గ్రూప్ తెచ్చుకోవాలి నేను సలహా ఇచ్చేంత పెద్దోని కాదు నేను కూడా ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఉద్యమాల్లో ఉన్నా చాలామంది ముఖ్యమంత్రులను చూసినోడిని వాళ్ళతో కొట్లాడినోడిని చాలా సాధించిన వాడిని తండాల గ్రామ జాయి సాధించిన వాడిని టెన్ పర్సెంట్ రిజర్వేషన్ సాధించిన ఇవాళ ముంపు మండలాల నుంచి ఉద్యోగాలు పదిహేను ఎనభై మంది ఉద్యోగులను నేను తిరిగి తెలంగాణకు తెచ్చినోడ్ని ఒక ఒకటే రోజు జీవోలో పోడుకు తోడు పాదయాత్ర చేసి పోడు భూములకు పట్టాలిప్పించినోడ్ని నేను చాలా రెండు వేల పన్నెండు డిఎస్సి పెండింగ్ పెడితే దాన్ని ఉద్యోగాలు ఇప్పించుకొని టిఆర్టి పదిహేడు ఆపితే ఉద్యోగాలు ఇప్పించుకొని నాకు తెలుసు రాజశేఖరెడ్డి గారు చంద్రబాబు గారు రోసయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరు పరిపాలన మీద గృప్తి తెచ్చుకోండి ఆఫీసర్లు వంద చెప్తారు అది మంచిగా ఉంటుంది ఉంటుంది మీరు క్రాస్ చెక్ చేసుకోండి ఇప్పుడు మీరు నియమించిన అధికారులు వాళ్ళు తప్పు చెప్తారని నేను అనుకోను మీరు కూడా అనుకోరు కానీ చాలామందికి అవగాహన లేని చెప్పొద్దు కానీ మీరు లీగల్ టీంలో కూడా చాలామందికి అవగాహన లేదనే భావన అందరికి కలుగుతున్నది ఇది ఇది నష్టం ఇస్తుంది పరిపాలన మీద మీకు మచ్చొస్తుంది ఇది నా నా సబ్మిషనే పాటించని పాటించకొని వారిష్టం కానీ వచ్చినటువంటి అవకాశం ఒక మంచి అవకాశం రేవంత్ రెడ్డి గారికి వచ్చింది కేసీఆర్ గారిని దింపి రేవంత్ రెడ్డి గారు ఎక్కిరు అనేది ఒక చాలా పెద్ద మైల్ రాయి ఆ మైల్ రాయిని కాపాడుకోవాలంటే విద్యార్థుల భవిష్యత్తు విద్యార్థుల ఆశల మీద ముఖ్యమంత్రి అయిన ఒక్కొక్కరు మూడు మూడు ఓట్లు ఇప్పించండి రెండు లక్షల మెగా జాబ్ క్యాలెండర్ తీస్తా అని చెప్పేసి అన్నారు మీరు వాళ్ళందరూ ఊర్లలో పడ్డారు నిజమే కావచ్చు రేవంత్ రెడ్డి గారిని బస్సు యాత్ర చేసినారు ఇవాళ బస్సు యాత్ర చేసిన వాళ్ళే రోడ్ ఎక్కింది ఆ రోజు మీరుండి నడిపినట్టేనా ఇవాళ ఈ ఉద్యమాన్ని పార్టీలు నడుపుతున్నాయని చెప్తానికి ఇంకా అటువరగా మాటలు మాట్లాడి ఆ భాష కూడా కరెక్ట్ కాదు విద్యార్థుల ఉద్యమాన్ని గౌరవించాలి ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి జెన్యున్గా పోరాటం చేస్తున్నప్పుడు మనం గౌరవించడం స్వీకరించి దాన్ని పరిష్కారం కోసం అడుగులేస్తే నిలబడిపోతారు చరిత్రలో కాదంటే తుడిసిపోతుంది ఇది 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 కావాల్సింది ఎవరికైనా ప్రభుత్వం ముఖ్యమంత్రిగా వెయ్యి సంవత్సరాలు పెట్టుకుని ఎవరు రారు మీరున్నంత కాలం ఇంత మంచిగా చేసినారు ఏమేమి చేసినారు క్రైటీరియా ఏంటి ఓకే మీరు మీరు చేసినటువంటి డెవలప్మెంట్ ఏంటి మీరు ఇచ్చిన హామీలో ఎంతవరకు మీరు కొత్తగా ఏర్పడేటటువంటి ప్రభుత్వం ఏ నెల కాలంలోనే ఇంత అంటే విమర్శించడానికైనా కొంత టైం కావాలి కదా మేము సర్దుకొనడానికి ఒకసారి పక్కన గత సర్కారు చేసినటువంటి ఒక నిర్లక్ష్యంతో ఉంటే ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి వాళ్ళు సమర్థించుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది వాస్తవం కూడా అట్లాంటివి సంబంధించిందే మనకు కనబడతా ఉంది సెకండ్ ఫ్లోర్కి వస్తే మీరు నాకు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఫిష్ బిర్యానీ ఫ్రాన్స్ బిర్యానీ మొత్తం పెడతా అని చెప్పి తీసుకొచ్చి పాసిపోయిన అన్నం పెడితే అది ఎట్లుంటుంది మీరు చెప్పండి ఆశ కల్పించింది మీరా కాదా ఎక్కువ ఆశ కల్పించారు కాబట్టి ఎక్కువ వేస్తున్నాయి ఆశ కల్పించిన వాళ్ళు మీరు ఆ గొంతు లేవకుండా వాళ్ళకి ఎట్లా సాటిస్ఫాక్షన్ ఇస్తారో మీరు చేయాలి అది మీరు ప్రభుత్వంలో వచ్చే ముందు మీరు ఏమేమి హామీలు ఇచ్చారో మీ మీ హామీలను చూసుకోండి అన్నీ అడిగేది అన్ని మీరు ఇచ్చినాయి మీరు చేస్తానది మేనిఫెస్టో అన్నది గొంతులు సహజంగానే వస్తాయి ప్రజాస్వామ్య దేశం కదా ఇది ప్రజా పాలన అంటున్నాం కదా ఇంకెక్కువ అడుగుతాం అడగాలి అడిగినప్పుడు మీరు దాన్ని చేయవచ్చా చేయకూడదా చేయాల్సి నా పరిస్థితి ఏంది చేయని పరిస్థితులు ఏంటి మీరు కొంచెం కన్వే చేయాలి కదా లేకుండా వదిలేస్తే ఎట్లా రాజకీయ పార్టీల మీద తోస్తే ఇష్యూను మనసు నుంచి పోతుందా ఇవన్నీ తోడవుతుంది రేపటి నాడు వ్యతిరేకతకు ఇవన్నీ ఒకటి ఒకటి తోడవుతుంది లాస్ట్కి ఎన్నికల ముందు వచ్చే వ్యతిరేకత వ్యతిరేకత కాదు చాలా ప్రభుత్వాలు చూసినాం మనం సడన్గా ఎందుకు దిగిపోయిందో అర్థం కాదు అంటే మొదటి నుంచి వచ్చే వ్యతిరేకత ఒకటి ఒకటి ఫామ్ అయిపోతాయి అన్నీ మోపైతాయి ఇవి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది పెద్ద వ్యవస్థ యంత్రాంగం ఉంది జాగ్రత్త పడాలి లాభం ప్రజలకు మేలు జరగాలి మీరు అత్యున్నత స్థానంలో ఉన్నారు మీరు అందరికీ సాయం చేసే శక్తి ఉన్నటువంటి స్థానంలో ఉన్నారు ప్రత్యక్ష దేవుళ్ళుగా పూజించబడే అవకాశాలు ఉన్నటువంటి స్థానంలో ఉన్నారు మీరు చేసుకోవాలి అది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సంజీవ్ గారు మొత్తానికైతే ఇప్పుడు సరే బట్టిగారితో మీటింగ్ ఉంది కాబట్టి మిమ్మల్ని తొందరగా పంపుతాను మీరు నిరుద్యోగులకు ఒక శుభవార్త ఈరోజు అందిస్తారని చెప్పేసి మనం కూడా భావిస్తాం మొత్తానికైతే సంజీవ్ గారు మొదటి నుంచి కూడా ఉండ్రా ఉన్నారు నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతూ ఉన్నాడు మరో పక్కన బట్టి విక్రమార్కతో పాటు మిగతా ఉన్నటువంటి మంత్రులతో కూడా ఇదే విషయం గురించి చాలా సందర్భాల్లో చర్చించినటువంటి నేపథ్యంలో ఆయనను మనం ముందుకు తీసుకురావడం జరిగింది అక్కడ జరిగినటువంటి అంశాలని అంటే ఒక పక్కన పోరాటం చేయడంతో పాటు వాళ్ళే పరిష్కారం చేయాలన్నటువంటి ఉద్దేశంతో పోరాటం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కారం అయితే ముఖ్యంగా గ్రూప్ టూ సంబంధించినటువంటి వాయిదా పడుతుంది పోస్టులు కూడా పెంచేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఆయన ఆశాభావన వ్యక్తం చేస్తూ ఉన్నారు చూస్తూనే ఉండండి మనతో వెలుగు